కృష్ణా జిల్లా తాతయ్య ముందలు సార్ లొకేషన్ బాగుంటుంది మనవడ గారు మా గ్రామానికి విచ్చేసినందుకు ఈ పాదయాత్ర సందర్భంగా మా గ్రామానికి విచ్చేసి మా ఈ రచ్చబండ కార్యక్రమంలో మా గ్రామ సమస్యలు విని మాకు పరిష్కరిస్తారని ఆశిస్తూ రెండు సమస్యలు మా గ్రామం తరఫున మా గ్రామ రైతుల తరపున మా మండల రైతుల తరఫున రెండు విషయాలు మేము ముందుంచుతున్నాను మా గ్రామానికి మండల ఎడ్డగోటరయింది తప్ప ఇవాళకి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా కూడా ఒక పది గజాలు కూడా చేసిన దాఖలు లేవు సర్పంచ్ గారిని అడిగితే కనీసం ఇప్పుడు మా సర్పంచ్ గారు వచ్చారు ఏమైనా చేస్తారా అంటే అసలు బడ్జెట్ ఏ లేదు అందులో అన్నారు వర్షం వచ్చే జేసీపీ తీసుకుని ఆ మట్ట తీసేసి ఆ నీళ్లు ఊరు బయటకు పంపించడం తప్ప వ్యవస్థ సరిపడలేదు దాని ఒక దాన్ని మన ప్రభుత్వం రాగానే మీరు ముసనూరుకి డ్రైనేజ్ వ్యవస్థ కల్పించవలసిగా కోరుతున్నాను తర్వాత మా ముసునూరు గ్రామానికి మండలానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ఒక గుండికాయి దానికి మా ఇన్చార్జ్ వెంకటేశ్వర ఎంతో కృషి చేశారు అప్పట్లో ఉమాగార్ ద్వారా ఎంతో కృషి చేశారు దాన్ని ఒక ముస్సునూరు ఇవాళ ఒక ముసునూరు గ్రామం తీసుకుంటేనే మూడు ఎకర మూడు వేల ఎకరాల పైన పంట పండే అవకాశం ఉంది అదే మా మండలాన్ని తీసుకున్నట్టయితే లక్ష నుంచి లక్ష ఇరవై వేల ఎకరాలు మాకు సాగయ్యే అవకాశం ఉంది దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను మీ ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం మా ముసునూరు గ్రామ ప్రజల తరఫున మా ముసునూరు మండల ప్రజల తరఫున ఈ రోజున మీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అందిస్తూ నేను చెప్పే ఈ సమస్యని మీరు సద్వినియోగం చేయాలని మా గ్రామ సభ్యుల తరఫున కోరుతున్నాను రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల మైలరాకి దాటింది యువగలం పాదయాత్ర దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాల్లో చింతలపొడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అక్కడ నేను వేస్తాం జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తామనేది అనివార్యం నూజు వీడిలో గెలిపించండి పనులు చేయకపోతే నన్ను అడగండి నంబర్ వన్ రెండోది రెండోది రోడ్లు ఎంత దారుణంగా నాకు తెలుసు తల్లి కాలంత నొప్పులు వచ్చినాయి తల్లి ఈరోజు నిన్నవితే పాపం కొల్లు రవీంద్ర గారు చూసుకోవాల నడుస్తుంటే ఒక గుంట గుంట చూసుకోలేదు తప్పని పడిపోయాడు పాపం ఆయన కొల్లు రవీంద్ర గారు నేను రాత్రి అంత అద్భుతంగా ఉన్నాయి రోడ్లకి ఈ సైకో జగన్ పరిపాలనలో గుంటలు కూడా పూడ్చట్లేదు తల్లి రోడ్లు లేదు తల్లి అది ఆయన వల్ల అవుదు కనీసం గుంటలు బూడుస్తానని చెప్పినాడు ఇప్పుడు ఇరవై రెండు వేల తొమ్మిదిలో చెప్పినాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు అది ఇప్పటి వరకు ఆ పని కూడా జరగలేదు తల్లి అది సమస్య అన్నగారు తప్పనిసరిగా మన గ్రామంలో రచ్చబండ పెట్టుకున్నాం మీ సమస్య నాకు చెప్పినారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ